హెల్త్ ఇన్సూరెన్స్ అనగా ఆరోగ్య బీమా. ఈరోజు ఈ వీడియోలో మనమే కనుక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుక్కుందాం అనుకున్నట్లయితే ఏ విధంగా కంపేర్ చేయాలి, ఎందుకంటే చాలా కంపెనీస్ ఉంటాయి, సో మంచి పాలసీని ఏ విధంగా చూస్ చేసుకోవాలో నేను నా ల్యాప్టాప్ సహాయంతో కంపేర్ చేసి చూపిస్తా. అదేవిధంగా ఏ విధంగా ఆన్లైన్లో కొనుగోలు చేయాలో నేను కొని మరీ చూపిస్తా. సో కంప్లీట్ ప్రాక్టికల్ ఏ విధంగా కంపేర్ చేస్తానో మీరే చూడండి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఒక వెబ్సైట్ నేమ్ ఓకేనా ఎంటర్ చేసా, క్లిక్ క్లిక్. ఒకవేళ మీకే అయితే సెల్ఫ్, మీతో పాటు మీ వైఫ్, పిల్లలు, అదేవిధంగా మీ ఫాదర్, మదర్ ఆ విధంగా తీసుకుందాం అనుకున్నట్లయితే ఆల్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకే, ఓకేనా? అందుకే సెల్ఫ్ క్లిక్ చేసా, మిగతావి తీసేస్తున్నా. ఓన్లీ సెల్ఫ్, కంటిన్యూ. ఏజ్ ఎంటర్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ 25 ఎంటర్ చేస్తున్నా, ఓకేనా? కంటిన్యూ. అదేవిధంగా పిన్ కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు క్లిక్ చేసా, నా నేమ్ ఫోన్ నంబర్ ఆటోమేటిక్గా వచ్చేసింది, కంటిన్యూ. ఇది మెయిన్ జబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, క్యాన్సర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏమైనా ఉంటే క్లిక్, లేకపోతే నో. అదేవిధంగా సర్జరీ, ఏమైనా జరిగిందా, జరిగితే ఎస్, ఏం లేకపోతే నన్ ఆఫ్ దీస్ వ్యూ ప్లాన్స్, అంటే ఏం లేవు, జబ్బులు లేవని చెప్తున్నారు. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా క్లిక్ చేయాలి, ఓకేనా? వచ్చింది. సో మీ ఏజ్ 25 అయితే ఈ విధంగా చాలా వస్తాయి, ఎందుకంటే చాలా ఉంటాయి, అవునా? చాలా కంపెనీస్ ఉంటాయి, అన్నీ ఆఫర్ చేస్తూ ఉంటాయి. చూడండి, కేర్, నివా, స్టార్ వస్తున్నాయి ఈ విధంగా, డిజిట్, కేర్. నచ్చింది మనమైతే చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవరేజ్ ఎంత, అది మెయిన్. మనం ఏం చేయాలి, ఫిల్టర్స్ క్లిక్ చేయండి. ఫిల్టర్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కవరేజ్ ఎంత కావాలి, నన్ను అడిగినట్లయితే ఎక్కువే తీసుకోండి, ఓకేనా? సో 10 lakhs ఆ విధంగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 to 20 lakh, ఓకేనా? 10 to 20 lakh అప్లై వస్తుంది, 10 to 20 lakh ఇక్కడైతే చూపిస్తుంది, ఓకేనా? అదేవిధంగా మనం మళ్ళీ ఇంకొక ఫిల్టర్ని చేయాలి, అదే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. అర్థమైందా? క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉండాలి, క్లిక్. హైయెస్ట్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, క్లిక్. అప్లై వచ్చింది. ఇది ఖచ్చితంగా 95% కన్నా ఎక్కువ ఉండాలి. క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అంటే, రేపు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారు, రేపు పొద్దున్న యాక్సిడెంటో లేకపోతే ఏదో అయింది, అప్పుడు జాయిన్ అవుతాం. సో మనలాగా ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది జాయిన్ అయితే, యాక్సిడెంట్ అయ్యో లేకపోతే క్యాన్సర్ వల్లనో ఏదో ఒక రీజన్ చేత, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఫర్ ఎగ్జాంపుల్ కేర్, కేర్ అనే కంపెనీ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వాళ్ళు 100 మంది జాయిన్ అయినట్లయితే హాస్పిటల్స్లో, 100 మందిలో ఎంతమందికి క్లెయిమ్ ఇచ్చిందో దాన్నే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటాం. అర్థమైందా? ఇప్పుడు కేర్ కంపెనీ 100 మందిలో 99 మందికి క్లెయిమ్ ఇచ్చేసింది, డబ్బులు ఇచ్చేసింది, అలాంటప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99%, అది ఎక్కువ ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కంపెనీకి 100% అంట, ఏది, రిలయన్స్. రిలయన్స్కి 100% ఉంది, ఓకేనా? అదేవిధంగా సెకండ్ ప్లేస్లో బజాజ్ 98, అదేవిధంగా థర్డ్ ప్లేస్లో 98% మణిపాల్, ఫోర్త్ ప్లేస్లో 98 రాయల్ సుందరం, అదేవిధంగా 97% టాటా ఏఐజీ 97, 95% వచ్చేసి కేర్, 96% వచ్చేసి నివా, 96 వచ్చేసి డిజిట్. ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఏం చెప్పా, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎప్పుడైనా ఎక్కువే ఉండాలి. 100 ఉందా, వెరీ గుడ్. అదేవిధంగా ఫిల్టర్ ఇంకొకటి, క్యాష్లెస్ హాస్పిటల్స్ అప్లై వచ్చింది. అసలు క్యాష్లెస్ హాస్పిటల్స్ అంటే, క్యాష్లెస్ హాస్పిటల్స్ అన్నా నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నా రెండు ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ మీది హైదరాబాద్, ఏదో జరిగింది, హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, దగ్గరలో అపోలో హాస్పిటల్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారు, ఆ కేర్లో కనుక అపోలో హాస్పిటల్ ఆల్రెడీ ఉన్నట్లయితే, ఒకవేళ మీరే కనుక అక్కడే జాయిన్ అయినట్లయితే,
మీరు మీ పాకెట్ నుండి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. మనకొక కార్డు ఇస్తారు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు. అక్కడ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూపించాలి, ఓ కేరా ఉంది అని చెప్పి వాళ్ళు వాళ్ళు పడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 లాక్స్ ఖర్చు అయితే ఆ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే డైరెక్ట్గా అపోలో హాస్పిటల్స్ వాళ్ళకి డబ్బిచ్చేస్తారు. ఒకవేళ మనమే కనుక ఆ నెట్వర్క్ హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే వాళ్ళు క్యాష్లెస్ క్లెయిమ్ అన్నది ఇవ్వరు, మనమే భరించాలి. అర్థమైందా? బిల్స్ అన్నీ తీసుకొని మనమే పే చేయాలి. ఆ తర్వాత ఆ బిల్స్ అన్నీ పట్టుకెళ్ళి మనమైతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి చూపిస్తే అప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు. సో ఎప్పుడైనా సరే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉండాలి, అదేవిధంగా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇంకొక ఫిల్టర్ ఏంటి? ప్రీమియం. ప్రీమియం ఖచ్చితంగా తక్కువ ఉండాలి. అప్లై కొట్టాం, ఓకేనా? ఈ కంపెనీస్ యొక్క ప్రీమియం తక్కువ ఉంది. ఎవరికి? మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏజ్ 25 అయితే మనకి 10 లాక్ కవరేజ్ కావాలనుకున్నట్లయితే ఈ కంపెనీ మనకి చాలా తక్కువకే ఇస్తూ ఉందన్నమాట. ఎంత? 3889 ఇయర్లీ. అర్థమైందా? అదేవిధంగా మంత్లీ చూసుకున్నట్లయితే 325. సో తక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఇది రిలయన్స్, అది చూసుకున్నట్లయితే 6072. నెక్స్ట్ కంపెనీ డిజిట్, 6400. ఆదిత్య బిర్లా 7100. ఎడిల్విస్ 7300. రాయల్ సుందరం 7400. కేర్ 9153. సో ఫిల్టర్ చేసాం, ఏ తక్కువ ఉంది అన్నిటికన్నా? ఈ కంపెనీ తక్కువ ఉంది. ఆ కంపెనీ పేరు కూడా అర్థం కావట్లా, తక్కువ ఉంది. ఎంత? 10 లాక్ కవరేజ్, 3889. సో బ్లైండ్గా తక్కువ ఉంది కొనుక్కుందాం? నో. సో మనం మళ్ళీ ఇంకొకసారి ఫిల్టర్ని అప్లై చేయాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉందా? ఉంటే ఫస్ట్ ఉంటుంది, లేకపోతే డౌన్. లేదు, సో నో. నన్ను అడిగినట్లయితే మనం కంపేర్ చేసుకోవాల్సింది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, నెట్వర్క్ హాస్పిటల్స్, అదేవిధంగా ప్రీమియం. సో ఇక్కడ ప్రీమియం 6000 ఉంది, సెకండ్ ప్రయారిటీ 8000. నో, బజాజ్ కూడా ఎక్కువ ఉంది. అదేవిధంగా థర్డ్ వన్ 11000, రాయల్ సుందరం వద్దు. సో మిగతావి ప్రీమియం ఎక్కువ ఉంది, కానీ ఈ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 100%. అదేవిధంగా ప్రీమియం చూసుకున్నట్లయితే ఓకే 6072 ఫైన్. అదేవిధంగా నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా బాగానే ఉన్నాయి, 395. చూడొచ్చు, సీ ఆల్ ఫీచర్స్, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 100%, సో ప్రీమియం ఓకే, నాట్ బ్యాడ్. అదేవిధంగా నెట్వర్క్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి చూస్తున్నారా? క్యాష్లెస్ హాస్పిటల్స్ 8000+. అదేవిధంగా హైదరాబాద్లో ఎక్కువే ఉన్నాయి. అదేవిధంగా ప్రీ హాస్పిటలైజేషన్ కవరేజ్, అనగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక జబ్బు వచ్చింది, జబ్బు వస్తే వెంటనే పెద్ద హాస్పిటల్కి వెళ్తామా? లేదు, జ్వరం వస్తుంది, సో ఇంజెక్షన్స్, ఆర్ఎంపీ డాక్టర్, లోకల్ డాక్టర్ అన్నీ చూపించుకుంటాం. తగ్గకపోతే ఆ స్కానింగు, ఈ స్కానింగు, ఎంఆర్ఓ స్కానింగు అంతా చేయించుకుంటాం, ఖర్చు అవుతుంది. సో మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకన్నా ముందు 60 డేస్ వరకు ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు మొత్తాన్ని ఈ కంపెనీ భరిస్తుంది. గుడ్. అదేవిధంగా పోస్ట్ హాస్పిటలైజేషన్, జాయిన్ అవుతాం, చేయించుకుంటాం, క్యాష్లెస్ క్లెయిమ్ అనేది జరుగుతుంది, మనం డిశ్చార్జ్ అవుతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకైతే ట్రీట్మెంట్ చేయాలి. సో మనం డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 60 డేస్ వరకు ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు మొత్తాన్ని కూడా వీళ్ళే భరిస్తారు. అదేవిధంగా అంబులెన్స్ ఛార్జ్ 3000 ఫైన్. వెయిటింగ్ పీరియడ్, అనగా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, దానికి 3 ఇయర్స్ ఉందన్నమాట, ఫైన్, నో ప్రాబ్లం. మెటర్నిటీ లేదు. అర్థమైందా? మెటర్నిటీ కవరేజ్ లేదు, గమనించండి, కావాలంటే మనమైతే యాడ్ ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. అంతా బాగానే ఉందండి, ఫైన్, అంటే బ్యాడ్, బాగుంది. సో అంతా బాగుంది, అన్నీ ఉన్నాయి, అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు? ప్రొసీడ్ క్లిక్ చేసి మనమైతే కొనుగోలు చేయవచ్చు అన్నమాట. సో పేమెంట్ చేసినట్లయితే మనకి ఒక కార్డు ఇస్తారు, వీళ్ళు ఒక కార్డు ఇస్తారు, ఆ కార్డ్ని మనం సేఫ్గా పెట్టుకోవాలి. సో రిలయన్స్ నుండి మనకైతే కార్డు వస్తుంది అన్నమాట పోస్ట్లో. మనం ఇక్కడ మన నేము, పేరు అంతా నీట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇవ్వాలి. అర్థమైందా? అప్పుడు ఇచ్చి ప్రొసీడ్. సో ఒకవేళ మన ఏజ్ అన్నది ఎక్కువ ఉంటే వాళ్ళు వచ్చి టెస్టులు చేస్తారు, మనం చెప్పింది నిజమా కాదా అని చెప్పి. సో ఏమైనా జబ్బులు ఉంటే ఫస్టే ఇచ్చేయండి,
అర్థమైందా? సో మనం ఈ పాలసీ తీసుకున్న తర్వాత మనకి ఏదైనా జరిగి మనం 24 అవర్స్ కన్నా ఎక్కువసేపు హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే ఎంతైతే ఖర్చు అయిందో అదంతా వీళ్ళే భరిస్తారనమాట. సో నా పరంగా చూసుకున్నట్లయితే 25 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇది బాగుంది. కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ పర్సన్. సో నాకు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ బాగుందనిపించింది. ఎందుకు? క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 100%, ప్రీమియం తక్కువ, క్యాష్లెస్ హాస్పిటల్స్ బాగానే ఉన్నాయి, రూమ్ రెంట్, అంబులెన్స్ అంతా బాగానే ఉంది. ఓకే ఫైన్. సో నా ఏజ్కి నాకు ఎటువంటి హ్యాబిట్స్ లేవు కాబట్టి నాకు ఇది సెట్ అయింది. ఒకవేళ ఫ్యూచర్లో మీరే కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే ఈ విధంగా కంపేర్ చేసి మీ ఏజ్కి వేరేది వస్తుంది. అర్థమైందా? వేరే పాలసీ, వేరే కంపెనీ మీకు బాగుంటుంది. ఇదే బాగుంటుందా? నో. సో ఈ విధంగా కంపేర్ చేసుకొని మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మీరైతే తీసుకోండి. సో మీరే కనుక ఫ్యూచర్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది. ఏం కోర్స్? హెల్త్ ఇన్సూరెన్స్ కోర్స్. ఆ కోర్స్ని కంప్లీట్గా చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో అప్పుడు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. సో ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే టోటల్గా 1000+ కోర్సెస్ ఉన్నాయి. డబ్బుని ఏ విధంగా సేవ్ చేయాలి? కోర్స్ ఉంది. ట్యాక్స్ని ఏ విధంగా సేవ్ చేయాలి? కోర్స్ ఉంది. ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి? కోర్స్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ప్రతి ఒక్క దానిపైన కోర్స్ ఉంది. అదేవిధంగా వ్యాపారాలు, ఎవరైతే వ్యాపారాన్ని చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళు చెప్తారు. ఎవరైతే రైతన్న వ్యవసాయాన్ని చేస్తూ సక్సెస్ అయ్యాడో అక్కడికి వెళ్ళి మరీ షూట్ చేస్తాం. సో ఆ కోర్సు కూడా ఫ్రీడమ్ యాప్లో ఉంది. టోటల్గా 1000+ కోర్సెస్ ఉన్నాయి. ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ప్రతి ఒక్క కోర్సుని మీరైతే చూడవచ్చు అనమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.